తన గురించి ఎవరికి ఎక్కువ తెలియకపోయినా గానీ అతని పేరు మాత్రం ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫియర్ఫుల్ అండ్ పవర్ఫుల్ డ్రగ్ లార్డ్ ఇన్ ద వరల్డ్. 1970s అండ్ 80s లో గ్లోబల్ వైడ్ గా కొకైన్ ట్రేడ్ ని కంట్రోల్ చేస్తూ రక్తం మరియు డబ్బుతో తన సొంత ఎంపైర్ ని బిల్డ్ చేసుకుని చాలా సంవత్సరాలుగా కొలంబియా సిటీని తన చేతుల కింద పరిపాలించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా ఎదిగిన ఇతన్ని కింగ్ ఆఫ్ కొకైన్ అని కూడా పిలుస్తారు. అతను ఎవరో కాదు, ఇతను ఎంత పెద్ద ధనవంతుడు అంటే తన కూతురికి చలివేస్తుంది అని $2 million విలువ గల నోట్లని కాల్ చేశాడు. ప్రతి ఒక్కరికి ప్యాబ్లో అనగానే డ్రగ్ డీలర్, క్రిమినల్ అనే గుర్తుకొస్తాడు. కానీ అతను చేసిన మంచి పనుల గురించి ఎవరూ మాట్లాడుకోరు. ఇతని లైఫ్ని ఇన్స్పైర్ చేసుకుని చాలానే మూవీస్ అండ్ సిరీస్ కూడా తీశారు. ఈ వీడియోలో ప్యాబ్లో ఎస్కోబార్ ఒక లైఫ్ అండ్ లెగసీని డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మేక్ షూర్ టు వాచ్ అంటిల్ ద ఎండ్. ప్యాబ్లో 1 December 1949 రియో నెగ్రో కొలంబియాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి మెడెలిన్ సిటీ చివర్లో పెరిగాడు. వీళ్ళ ఫాదర్ ఒక స్మాల్ ఫార్మర్ అండ్ మదర్ స్కూల్ టీచర్. ఇతను తన చిన్నతనంలోనే గొడవల్లోకి ఇన్వాల్వ్ అయ్యేవాడు. కానీ వాళ్ళ మదర్ మాత్రం స్ట్రిక్ట్గా డిసిప్లిన్లో ఉంచడానికి ట్రై చేసేది. ప్యాబ్లోకి చదువు పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. సో యంగ్ ఏజ్లోనే స్కూల్ నుండి డ్రాప్అవుట్ అయిపోయాడు. ప్యాబ్లో పెద్దగా ఎదిగే కొద్దీ మెల్లిగా క్రైమ్స్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు. కార్స్, బైక్స్ దొంగలించి వాటితో మనీ ఎర్న్ చేసేవాడు. ఫేక్ సర్టిఫికెట్స్ కూడా అమ్మేవాడు. ఓ రోజు దొంగలించిన కార్ని డ్రైవ్ చేస్తూ పోలీసులకి దొరకగా వారు 1974లో ప్యాబ్లోని మొదటిసారి జైల్లో వేశారు. జైల్లోకి వెళ్లిన ప్యాబ్లో చుట్టూ ఉన్న క్రిమినల్స్ ద్వారా చాలా వ్యాపారాల గురించి తెలుసుకున్నాడు. అప్పుడే గంజాయి అండ్ కొకైన్ స్మగ్లింగ్ గురించి కూడా తెలుసుకున్నాడు. కొకైన్ కి మార్కెట్లో ఉన్న వాల్యూని తెలుసుకున్న ప్యాబ్లోకి కొకైన్ స్మగ్లింగ్ పైన కన్నుపడింది. ధనవంతుడు కావాలి అని ఉన్న కల నెరవేరాలి అంటే డ్రగ్ ట్రేడింగ్ ఒకే ఒక మార్గమని అనుకున్నాడు. జైల్లో నుండి బయటికి రాగానే తన ఫ్రెండ్స్తో ఒక గ్యాంగ్ని ఫామ్ చేసి గంజాయి నుండి కొకైన్ వరకు మార్కెట్లో సెల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ ఇల్లీగల్ దందా కాస్త పెద్దగా పెరిగి ప్యాబ్లో లోకల్ క్రిమినల్ అండర్ వరల్డ్లో పవర్ఫుల్గా ఎదిగాడు. మెడెలిన్ ఏరియాలో కొకైన్ రా మెటీరియల్ దొరుకుతుంది. ప్యాబ్లో తన సర్కిల్ని పెంచుకొని క్వాలిటీ కొకైన్ని సప్లై చేయడం మొదలుపెట్టాడు. ఎంత క్వాలిటీ అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని అంత క్వాలిటీని సప్లై చేసేవాడు. ప్యాబ్లో మాల్కి డిమాండ్ పెరిగిపోయింది. కొలంబియన్ డ్రగ్లర్తో చేయి కలిపి కొకైన్ని మయామి అండ్ న్యూయార్క్ సిటీకి ఎక్కువ క్వాంటిటీలో సప్లై చేసేవాడు. ఈ సప్లయింగ్ ప్రాసెస్లో చాలా అడ్డంకులు వచ్చేవి. కానీ ప్యాబ్లో మాత్రం రెండే రెండు రూల్స్ని పాటించేవాడు. అదే ప్లాటో ఓ ప్లూమో, అంటే లంచం తీసుకొని పక్కకి తప్పుకో లేదా లంచం తీసుకోను అంటే బుల్లెట్తో చంపేయడమే. ప్యాబ్లో మైండ్లో ఒకటే ఉండేది, ఎంత లంచం ఇచ్చామనేది కాదు, సరుకు చేరిందా లేదా అంతే. ఇలా చేస్తూ చాలా డబ్బులు సంపాదించాడు. ప్యాబ్లో తన నెట్వర్క్ని ఇంకా స్ప్రెడ్ చేయాలని ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్స్ని కూడా కొంటాడు. ఇదంతా తెలిసిన మెడెలిన్లోని మరో డ్రగ్ లార్డ్ పేరు ఫ్యాబియో ప్యాబ్లోని పక్కకి తప్పుకోమని వార్నింగ్ ఇచ్చేవాడు. ఎంత చెప్పినా వినని ప్యాబ్లోని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే ప్యాబ్లో ఏమాత్రం తగ్గలేదు. ఒకరోజు ప్యాబ్లో తనే స్వయంగా వెళ్ళి ఫ్యాబియోని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అక్కడ ఉన్న వర్కర్స్ జీతాలు పెంచి తన ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ని మరింత పెంచుకుంటాడు. ప్యాబ్లో ఒక ఎంపైర్ని బిల్డ్ చేసుకున్నాడు. late 1970s వచ్చేసరికి కొలంబియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ పవర్ఫుల్ కొకైన్ స్మగ్లర్గా అయ్యాడు ప్యాబ్లో. యుఎస్ మొత్తానికి ప్యాబ్లోనే క్వాలిటీ కొకైన్ని సప్లై చేస్తున్నాడు, అది కూడా తక్కువ ప్రైస్లో. 1976లో మ్యారియా విక్టోరియాని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్యాబ్లోకి తన ఫ్యామిలీ తర్వాతే అన్ని. వాళ్ళ కోసం 7,000 ఎకరాల్లో పెద్ద మ్యాన్షన్ని నిర్మించాడు. దాని పేరు హెసెండా నాపోల్స్. దాంట్లో పూల్, థియేటర్, జూ ఇలా ఎన్నో లగ్జరీ అమ్యూనిటీస్ అందులో ఉండేవి. కొకైన్ని అమ్ముతూ కోట్లల్లో డబ్బు సంపాదించేవాడు. డబ్బుని ఏం చేయాలో తెలియక అనాథ ప్రజలకి కోట్ల రూపాయల్లో పంచిపెట్టేవాడు. ఓసారి తన కూతురికి చలివేస్తుంది అంటే $2 million అంటే 16 కోట్ల విలువ గల డబ్బుని మంటలో వేసి కాల్చేస్తాడు. అంత డబ్బు ఎక్కడ దాచాలో కూడా తెలియక బ్యాగ్స్లో నింపి భూమిలో దాచేవాడు. కేవలం డబ్బుని ట్రాన్స్పోర్ట్ చేయడానికే స్పెషల్ ప్లేన్ని కూడా కొన్నాడు. ప్యాబ్లో రోజుకి అక్షరాల 400 కోట్ల వరకు సంపాదించేవాడు. లక్షల కోట్ల డబ్బుని సంపాదించాడు ప్యాబ్లో. ప్రజలకి పంచిపెడుతూ ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు. 1982 ఎలక్షన్స్లో కొలంబియా కాంగ్రెస్కు పోటీ చేశాడు. ఇక్కడే ప్యాబ్లో జీవితం మలుపు తిరిగింది. పాలిటిక్స్ మనకు వద్దు అని ప్యాబ్లో వాళ్ళ అన్న ఎంత చెప్పినా ఇతను పట్టించుకోలేదు. జస్టిస్ మినిస్టర్ ప్యాబ్లో ఒక డ్రగ్ మాఫియా ఇల్లీగల్ బిజినెస్ గురించి ప్రూఫ్ చూపించి ప్యాబ్లో పొలిటికల్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. అదే రోజు సాయంత్రం ప్యాబ్లో అతన్ని చంపించేశాడు. 200కు పైగా జడ్జెస్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని అండ్ జర్నలిస్ట్స్ని చంపించాడు. గవర్నమెంట్ ప్యాబ్లోపై కన్ను వేసింది. పోలీసులు అతన్ని వెతుకుతూ ఉన్నారు. తన ఫ్యామిలీని మాత్రం ఒక సేఫ్ ప్లేస్కి పంపించేశాడు. ఒకరోజు తన ఇంటి ముందు పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఇల్లంతా డిస్ట్రాయ్ అయిపోయింది. దాంతో 1000కి పైగా పోలీసులని చంపేశాడు. ఆయన సీక్రెట్గా ఉన్న ఇన్ఫార్మర్ ప్లేన్లో ఉన్నట్టు తెలిసి మొత్తం ప్లేన్ని బ్లాస్ట్ చేపించాడు. ఒకరోజు కొలంబియా కాంగ్రెస్తో డీల్ మాట్లాడుకొని 1991లో సరెండర్ అయ్యాడు. చాలా లంచం ఇచ్చి తన సొంత జైలు నిర్మించుకున్నాడు. అదే లా కేథడ్రల్. అది స్వర్గంకి ఏమీ తక్కువ ఉండదు. అందులో జకూజీ, వాటర్ఫాల్, సాకర్ ఫీల్డ్ ఇలా ఎన్నో ఉంటాయి. జైల్లో ఉన్నా కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఏమాత్రం ఆపలేదు ప్యాబ్లో.
ప్యాబ్లో అంటే తన ఫ్రెండ్స్కి ఎంత ఇష్టం అంటే అతన్ని జైలు నుంచి తప్పించడానికి ఎంటైర్ సిటీని డిస్ట్రాయ్ చేసి ఒక చిన్న స్వరంగ మార్గం ద్వారా సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేశారు. December 2, 1993, పోలీసులు తన కాల్స్ని ట్రాక్ చేసి ప్యాబ్లో లొకేషన్ని కనిపెట్టారు. ఆ రోజు ప్యాబ్లో తన 44th బర్త్డే జరుపుకుంటున్నాడు. రాత్రి 8 మంది కొలంబియన్ నేషనల్ పోలీసులు ప్యాబ్లో ఉన్న ఏరియాకి రీచ్ అయ్యారు. ప్యాబ్లో రూమ్ డోర్ని బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేశారు. ప్యాబ్లో తప్పించుకోవడానికి రూఫ్ టాప్ ఎక్కి పారిపోతుండగా పోలీస్ తన గన్తో షూట్ చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు కాల్చారు అని చెప్తే పోస్ట్ మార్టంలో సూసైడ్ అని తేలింది. ప్యాబ్లో ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ చేతుల్లోకి పోయాయి. తన ఫ్యామిలీ వేరే కంట్రీకి పారిపోయారు. ప్యాబ్లో చనిపోయి 30 సంవత్సరాలైనా కూడా అతని స్టోరీ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్యాబ్లో ఎస్కోబార్ లైఫ్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. లైఫ్లో ఏం జరిగినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవాడు. ఎంతోమంది పూర్ పీపుల్ని కూడా ఆదుకున్నాడు. ఇలా చెప్తూ వెళ్తే అతను చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి అతన్ని ఒక క్రిమినల్ అనే కాకుండా అతను చేసిన మంచి పనులు కూడా గుర్తించాలి. Plata, o plomo.